హలో మిత్రులారా, త్రిభుజాల అంటే ట్రయాంగిల్స్ యొక్క ఈ వీడియోకు స్వాగతం. మునుపటి వీడియోలో మనం త్రిభుజ అసమానత్వముల అంటే ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఆధారంగా కొన్ని ప్రశ్నలను పరిష్కరించాము. ఈ రోజు మనం ఇదే అంశానికి సంబంధించిన కొన్ని వాస్తవాలను చర్చిస్తాము. కాబట్టి ప్రారంభిద్దాం. ఏబిసి యొక్క త్రిభుజానికి సంబంధించి ఇచ్చిన ఎంపికల్లో ఏది సరైంది? మొదటి ఎంపికలో ఏబి మరియు బిసి మొత్తం ఏసీకి సమానంగా ఉంటే అది ఒక రేఖను నిర్మిస్తుంది, త్రిభుజాన్ని కాదు. అంటే ఈ ఎంపిక తప్పు. రెండవ ఎంపిక ప్రకారం కోణం బి కోణం సి కన్నా పెద్దది. కాబట్టి కోణం బి ఎదురుగా ఉన్న భుజం కోణం సికి ఎదురుగా ఉన్న భుజం కంటే పెద్దదిగా ఉంటుంది. అనగా భుజం ఏసి భుజం ఏబి కంటే పెద్దదిగా ఉంటుంది, లేదా భుజం ఏబి భుజం ఏసి కంటే చిన్నదిగా ఉంటుంది. ఈ ఎంపిక కూడా తప్పని అర్థం. ఇప్పుడు తదుపరి ఎంపికకు వెళ్దాం. ఇక్కడ భుజం బిసి భుజం ఏసి కంటే చిన్నది, అనగా భుజం బిసి యొక్క అభిముఖ కోణం భుజం ఏసి యొక్క అభిముఖ కోణం కంటే చిన్నదిగా ఉంటుంది. అనగా కోణం ఏ కోణం బి కంటే చిన్నదిగా ఉంటుంది, లేదా కోణం బి కోణం ఏ కంటే పెద్దదిగా ఉంటుందని చెప్పగలం. ఈ ఎంపిక సరైందని దీనర్థం. ఇప్పుడు చివరి ఎంపికను తీసుకుందాం. భుజం బిసి భుజం ఏబి మరియు భుజం ఏసి కన్నా చిన్నది. ఈ మూడు త్రిభుజాలు ఏబిసి యొక్క భుజాలు, మరియు ఏదైనా త్రిభుజం యొక్క ఒక భుజం కొలత మిగతా రెండు భుజాల కొలతల మొత్తం కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎంపిక కూడా సరైంది. తదుపరి ప్రశ్న తీసుకుందాం. త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం పిక్యూఆర్ లో కోణం ఏ కోణం పికి సమానం. కాబట్టి కోణం ఏకి ఎదురుగా ఉన్న బిసి కోణం పి యొక్క క్యూఆర్ భుజం సమానంగా ఉంటుంది. ఈ ప్రవచనం సత్యమేనా? ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి మీరు వీడియోను పాజ్ చేయవచ్చు. స్నేహితులారా, త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం పిక్యూఆర్ రెండు వేర్వేరు త్రిభుజాలు. వాటి కోణాలు సమానంగా ఉంటాయి, కాబట్టి త్రిభుజాల పొడవు కూడా సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. మిత్రులారా, మీరీ త్రిభుజాలను పరిశీలిస్తే కోణం ఏ మరియు కోణం పి రెండిటి కొలత ఇక్కడ 90 డిగ్రీలు, కానీ బిసి భుజాల మరియు క్యూఆర్ భుజాల పొడవు ఒకదానికొకటి సమానం కాదు. కాబట్టి ఈ ప్రవచనం తప్పు. ఈ రకమైన భావన ఒక త్రిభుజానికి మాత్రమే వర్తిస్తుంది, మరియు రెండు వేర్వేరు త్రిభుజాల్లో కాదు. మిత్రులారా, ఈ వీడియోను దీంతో ముగించాము. ఈరోజు మనం త్రిభుజ అసమానత్వములు అంటే ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఎ ట్రయాంగిల్ కు సంబంధించిన కొన్ని వాస్తవాలను చర్చించాము. ఇప్పుడు తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.